బాగానే పర్వాలేదు, బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ ఎలా అందుతున్నాయి? అన్నీ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ అంటే ఇప్పుడు అది కూడా బాగానే ఉంది ప్రస్తుతానికి, కానీ ఈ మీద ఎడ జరుగుతుంది చెప్పలేము. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అయితే అది వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ టీడీపీకి అవకాశం ఉన్నదంటారా? ఏమాత్రం లేదు. ఎందుకు సార్? ఏరియాలో అయితే పెద్ద కొండ పోవచ్చు. మీరు చెప్పండి సార్, జగన్ గారి పాలన ఎలా అనిపించింది ఇప్పుడు? బ్రహ్మాండం. మీరు ప్రభుత్వాలు చూశారు, ఎంతమంది ముఖ్యమంత్రి? ఎన్నో చూసాము. ఈ ఏ క్లాస్ దాని గురించి తిరగలేదు. పేద ప్రజలందరూ ఆనందంగా ఉన్నారా? అందరూ ఆనందంగా. ఆనందంగా అంటే జగన్ వచ్చిన తర్వాత వర్షాలు బాగా పుష్కలంగా పడ్డాయి, హ్యాపీగా ఉన్నారు అంత జనాలు, సంతోషంగా ఉన్నారు, బాధాకరంగా ఏమీ లేరు. అది విషయం. వాలంటీర్ వ్యవస్థ ఆలోచన ఎలా అనిపించింది? మంచిదే వాలంటీర్ వ్యవస్థ. ఎందుకంటే పాలేరు పెన్షన్కే పడిగాపులు తగ్గుతున్నారు కదా, వారం 10 రోజులు 15 రోజులు ఒకటి కసేవాళ్ళు, నడవలేని వాళ్ళు కూడా ఇప్పుడు ఏమీ లేవు కదా, వీళ్ళకే వచ్చి ఇచ్చేస్తుంది శుద్ధంగా. అన్నీ బాగా. ఇప్పుడు బీజేపీ జనసేన కూటమి ఏమన్నా ఉన్నదంటే ఉన్నాయి అంతే పార్టీలు. ఎన్ని అంత దూరం మనకు వైసీపీ గతంలో వచ్చిన మెజారిటీ నిలుపుకోగలదంట? ఏమి ఇబ్బంది లేదు, ఇంకా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపించింది? బాగుందేనా? రికార్డ్ బ్రేక్ ఉండదు సార్, రికార్డు ఉన్నది. ప్రభుత్వం పరిపాలించడం కానీ మంచి పొజిషన్లో మంచి లెవెల్లో పట్టుకొస్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరు పట్టలేదు. ఉండదు నాయన. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఇంటికి తెచ్చిస్తున్నారా వాలంటీర్లు? తీస్తున్నారు. బాగా పని చేస్తున్నారా? బాగా పని చేస్తున్నారు. ఇంకేమైనా పథకాలు అందుతున్నాయి? ఇంకేం పథకాలు అందలేదమ్మా. ఆనందంగా ఉన్నారా జగన్ గారి పాలనలో? ఆనందంగానే ఉన్నాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.